చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి ఒక సినిమా ఫంక్షన్లో కలవటం ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈరోజు ఇండియా మొత్తంలో, నాకు తెలిసి ప్రపంచం మొత్తంలోనే థియేటర్కి రావడానికి సాహసిస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమే. సో అందుకని మనమే భయపడక్కర్లేదు, బాధ్యద్దాం, మంచి కంటెంట్ క్రియేట్ చేద్దాం, మరింత ముందుకెళ్దాం. సో దాంట్లో భాగంగానే నాకు ఈ సినిమా చేస్తున్నాన్ని అలవైకుండపురంలో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు సుశాంత్ చెప్పాడు. అండ్ అప్పటి నుంచి నేను కూడా బయట చాలా చోట్ల వింటున్నాను, చాలా బాగా వచ్చింది సినిమా అని. నాకు మొదటి నుంచి ఒక ఫీలింగ్ ఉండేది, సుశాంత్ని ఏదో అనవసరంగా ఒక చట్టంలో ఇరుక్కుపోయాడు. అంటే ఇలా లాంచ్ అవ్వాలి, ఇలా సినిమాలు చేయాలి, ఏదో మేబీ ఒక్కొక్కసారి అట్లా కొన్ని లెక్కలు మనని ఏదోతో డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతాయి. నాకు తెలిసి అతను హీ స్టార్టెడ్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ విత్ చీలాసావ్. సో నాకు తెలిసి అది మనకు ఆ సినిమాలో కనిపిస్తుంది. ఆ సినిమా నేను ఆ సినిమా చూసే అలవైకుండపురంలో నా సినిమాలో యాక్ట్ చేయమని అడిగాను. సో దట్ మీన్స్ అతను ఏదైతే అచీవ్ చేయాలనుకున్నాడో అది అచీవ్ చేసేసాడు. సో నెక్స్ట్ అలవైకుండపురంలో నవ్వు హ్యాట్రిక్ ఫిల్మ్ ఇచ్చట వాహనములు నిలుపరాదు. సో నేను చలాన్లు కట్టడం కంటే అందరూ థియేటర్లో 100-150 రూపాయలు చలాన్లు కట్టించాను. ఆగస్ట్ 27 తారీఖున కట్టిస్తాం. సో అందుకని ప్రొడ్యూసర్కి ఆయనతోటి గవర్నమెంట్కి బోల్డన్న ట్యాక్స్ కట్టిద్దాం. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే నాకు తెలుసు, ఎందుకంటే అది చాలా మనకి సినిమా అనేది బేసిక్గా చాలా క్లోజ్గా ఉన్న విషయం. ఎందుకంటే మిక్సింగ్ అయ్యి సినిమా వదిలేస్తూ ఉంటే ఏదో మన ఇంటి ఆడపిల్లని ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తున్నట్టుగా ఉంటుంది. అందులో ఫస్ట్ ఫిల్మ్ అనేసరికి ఇంకా చాలా బాధగా ఉంటుంది. సో కాకపోతే తనెళ్ళి ఒక సెపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందనే ఆనందంతో ఆడపిల్లని మనం ఎలా పంపించేస్తామో, సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని అది ప్రజల జీవితాల్లోకి వెళ్ళిపోయి థియేటర్స్లో, ఆ తర్వాత టీవీల్లో, మొబైల్ ఫోన్స్లో, కామెడీ సీన్స్లో, సాంగ్స్లో, షోస్లో, ఎక్కడ పడితే అక్కడ దాని తాలూకు శబ్దం మనకు వినిపిస్తున్నప్పుడు, దాని తాలూకు మాటలు వినిపిస్తున్నప్పుడు, దాని జీవితం తాలూకు స్పాన్ పెరుగుతున్నప్పుడు మనకి మరింత ఆనందంగాను గర్వంగాను ఉత్సాహంగాను ఉంటుంది. అలాంటి రోజులు మీకు మరిన్ని రావాలి ఈ సినిమా ద్వారా అని కోరుకుంటూ దర్శన్కి నా శుభాకాంక్షలు. అండ్ సుశాంత్ ఇందాక నాకు గుర్తు చేశాడు, మేము అందులో అలవైకుండపురంలో బోర్డ్ రూమ్ సీన్ ఒకటి తీసాం. అది తీసేటప్పుడు సుశాంత్ నేను నవ్వమని అడిగాను. సామాన్యంగా యాక్టర్లకి అందరూ ఏడవడం కష్టం అనుకుంటారు, కానీ నవ్వటం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నవ్వేటప్పుడు మనకి లక్ష ఇన్హిబిషన్లు ఉంటాయి, బయట బాగా నవ్వుతాం కానీ కెమెరా పెట్టగానే నవ్వలేం మనం. సో ఆ రోజు ఏం చేసామంటే కెమెరా ఆన్ చేస్తున్నామని చెప్పకుండా ఊరికి అట్లా ఏదో మాట్లాడుతూ మాట్లాడుతుండగా అతను నవ్వుతుండగా రోల్ చేసేసాను. సో దట్ వాజ్ సో గుడ్ అంటే చాలా అతనికి అనిపించింది, చాలా బాగున్నా నేను మనకి మనం నచ్చం, అతనికి అతను నచ్చాడు, అందుకని నాకు ఆనందం వేసింది ముందు. సో నేను చెప్పానంటే నువ్వు ఇంత ఆనందంగా ఉండు సరిపోతుంది, ఇంతకు మించి మనిషి నాకు తెలిసి మనిషి తాలూకు ఫైనల్ గోల్ ఏంటంటే ఆనందంగా ఉండటమే కదా. సో మనం ఆనందంగా ఉంటే మనం చేసిన పని బాగుంటుంది, సో ఆటోమేటిక్గా అది మళ్ళీ ఇంకా ఎక్కువ ఆనందాన్ని తీసుకొస్తుంది. సో ఈ సినిమాలో నాకు ఇందాక 1 డేలో సాంగ్ తీశారంటే నాకు ఆనందం అంతా కనిపిస్తుంది అక్కడ. సో అక్కడే సగం ఆ చిరునవ్వులోనే సగం సక్సెస్ కనిపిస్తుంది. సో మిగతా సగం థియేటర్లో కూడా మీరు చూస్తారు. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్, ప్రవీణ్ చాలా బాగా చేశారు మీరు మ్యూజిక్, నాకు బాగా నచ్చాయి పాటలు. ఇంక మీరు ఆలోచించొద్దు, ఇచ్చట వాహనములు నిలపరాదన్న పట్టించుకోదు, బండి తీసి ఇంక మీరు తెలుగు ఇండస్ట్రీ మీద పడిపోవచ్చు ఇంకా. అండ్ వెంకట్ గారు ట్రూ హైదరాబాది, నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు సినిమా చూసా, సీతారాములు కళ్యాణం చూద్దాం రారండి. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్ అండి వెంకట్ గారు కూర్చోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అంటే నేను కూడా అప్పటి నుంచి ఉన్నాను ఇక్కడే. సో అండ్ నా ఫేవరెట్ యాక్టర్ అభినవ్ గోమటం, మీకు ఇందాకే చెప్పాలనుకున్నాను, ట్రైలర్ లాంచ్ అంటే ప్రచార చిత్రాన్ని ప్రజల్లోకి వదిలేయటం. ఎందుకంటే మీరు చిట్టి చిత్రం అనగానే ఆవిడ షార్ట్ ఫిల్మ్, ఆవిడ బాగా ర్యాక్ చేస్తారు, ఆవిడతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళే కొంచెం చదువుకుని ఎక్కుతారు స్టేజ్, సుమగారు ఉన్నారంటే. సో అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక అక్కినే నాగేశ్వర గారు ఇలాంటి వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయగలరు అండి అది.
అండ్ చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ మిమ్మల్ని చూడటం ఇక్కడ. థ్యాంక్ యూ సార్, సేమ్ హియర్, సేమ్ హియర్. సో హ్యాపీ, సో హ్యాపీ. సో అందరినీ మళ్ళీ ఇలా కలుసుకోవటం. అండ్ మీనాక్షి, ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. ఆల్రెడీ మొదలు పెట్టేసినట్టుంది అమ్మాయి, 1, 2, 3, 4 ఆల్రెడీ లైన్ అప్ ఉన్నట్టుంది. సరే, మాకు ఎప్పుడైనా డేట్స్ ఇస్తే మా సినిమాలు కూడా పెట్టుకుంటాం. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రియదర్శి. అండ్ పెళ్లి చూపుల నుంచి చూస్తున్నాను, యూఆర్ వెరీ సిన్సియర్ యాక్టర్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. సో ఈ కరోనా నుంచి మనం అందరం ఇంకా బయటకు వచ్చి ఇంకా బాగా ఎక్కువ ఫ్రీగా పనిచేసే రోజులు రావాలని, జనం అందరూ కూడా ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే రోజులు రావాలని, అది దీంతోనే మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం, థ్యాంక్ యూ సార్. అక్కడ ఆయన శ్రీనివాస్ అవసరాలు గారు సార్, విగ్గు పెట్టుకొని వచ్చారు, అందుకే మీరు గుర్తుపట్టలేదేమో. శ్రీనివాస్ అవసరాలు గారు ఆయన ఒక ఏదో ఆయన తాలూకు అసోసియేట్ డైరెక్టర్ గొడవ పడుతున్నట్టుగా ఒకటి తీశారు. అవును, నేను నిజంగా శ్రీనివాస్కి ఏంటి గొడవ ఏంటి అని చెప్పి హర్ట్ అయి చూసిన తర్వాత అది ప్రాంక్ అని తెలిసి నేను చాలా హర్ట్ అయిపోయింది. అప్పటి నుంచి నేను శ్రీనివాసతో మాట్లాడట్లేదు, ఆయనకి నాకు గొడవ అయింది. మీరు ప్రాంకులు చేసిన వాళ్ళతో మాట్లాడరు అనమాట. నేను చాలా బాధపడి చూశాను, అది చూస్తే తీరా చివరిలో అది ప్రాంక్ అని తెలిసి నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్.